ఇప్పుడైన ఈటల రాజేందర్ గారిని నేను సవాల్ విసిరినా. ఏమని సవాల్ విసిరినా? నువ్వే అన్నావు కదా ఈటల రాజేంద్ర, ఈ ఉన్నాబాద్ నియోజకవర్గంలో 10 లక్షల రూపాయల జియో కేసీఆర్ గారు ఇచ్చిందంటే చూపి అనేది నువ్వే కదా ఈటల రాజేంద్ర, నేను కాదు కదా అన్నది నువ్వే కదా, ఈ హుజూరాబాద్ క్యాంప్ ఆఫీస్ లో నిల్చొని అన్నది నువ్వే కదా బిడ్డ. మరి అలా హుజూరాబాద్ 10,000 మందితో కట్లు తీర్చడం చేర్చకొస్తామని చూసిండ్రు జనం. ఒక చాటేసి పైన చాత గాని దద్దమ్మవి నువ్వు అని చెప్పి చెప్తావు. నువ్వు అడిగింది 10 లక్షల రూపాయల జియో, నేను చూపించేది 100 కోట్ల రూపాయల జియో మిస్టర్ ఇతర. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జియో నంబర్ 354 ద్వారా ఎస్టీఏ ఫండ్ ద్వారా 100 కోట్ల రూపాయల జియో ఇచ్చిన జియో నీకు చూపిస్తా ఉన్నా. హుజూరాబాద్ నడి చౌరస్తాల అంబేద్కర్ చౌరస్తా మీద నిల్చోనని చెప్పి చెప్తా ఉన్నాను. కమలాపూర్ కి 20 కోట్ల రూపాయలు ఇచ్చిండో, ఇల్లంతకుంట మండలానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు, జమ్మికుంట మండలానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు, జమ్మికుంట మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చిండు, హుజూరాబాద్ మండలానికి 15 కోట్ల రూపాయలు ఇచ్చిండు, హుజూరాబాద్ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చిండు, దీనవంత మండలానికి 15 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ బిడ్డ ఇంటలా, మా కేసీఆర్ దమ్మున్న మొగడు, నీలక్క చాటేసే మొగలేక భయపడేటోడు కాదురా బాబు ఇంటలా అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆఖరికి ఈటల రాజేందర్ గారు ఎక్కడో హైదరాబాద్ లో బీజేపీ పార్టీ ఆఫీసులలో లేకుంటే ఎక్కడో కూర్చొని నువ్వు అబద్దాలు ఆడుతూ కావచ్చు, కానీ నేను అడుగుతా ఉన్నా ఈటల నిన్ను, ఇదే సూపర్ బజార్ రోడ్, ఇక్కడున్న ప్రజలు నిన్ను 100 సార్లు అడిగిర్రు, అన్నా నీ దండం పెడతాడు మంత్రి ఉన్నావు ముఖాలు నోటు ఇక పొక్కలున్నాయి, దయచేసి ఇక్కడ రోడ్ సూపర్ బజార్ రోడ్ అని అడిగిందా అడగలేదా? అడిగిరా అడగలేదా? మరి వేసిందా? కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అర్థం చేసినట్టు చేసిండు, మీడియాలందరూ కూడా చూపించాల్సింది అని కోరుతా ఉన్నాను సూపర్ బజార్ రోడ్ని. ఆఖరికి ఈటల రాజేందర్ గారు ఈ సైదాపూర్ రోడ్ కి ఇంటికాడ ఉండేటోడు, కిరాయికి ఉండేటోడు ఈ సైదాపూర్ పోయే లెఫ్ట్ కాడ, అక్కడ విద్యానగర్ అక్కడ ఇగో ముఖాలు పక్కలుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా రాజేంద్రనా నువ్వు మంత్రి కదా, నీ దయా నీ దండము నీ బాంచరు దయచేసి ప్లీజ్ కోరుకుంటా ఉన్నా అక్కడ రోడ్ వేయాలి వాళ్ళు అడిగితే రోడ్ వేసిండా రోడ్ వేసిండా రోడ్ వేసిండా? నేను కాదు చెప్పిందిరా, హుజూరాబాద్ జనం చెప్తా ఉన్నారు రోడ్ వేయలేని ఇంటికి పోయేద. కానీ మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోలే జియో నంబర్ 295 ద్వారా 6 కోట్ల రూపాయలు పెట్టి అద్దం పెరిచారక రోడ్ వేసిండు కేసీఆర్. కేసీఆర్ దట్ ఇస్ కేసీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా ఈటల రాజేందర్ గారు మీరు 18 ఏళ్లుగా శాసనసభ్యులుగా మీరు ఉన్నారు, 7.5 సంవత్సరాలుగా మంత్రిగా మీరే చేసిండ్రు, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నంబర్ 2గా మీరు వివరించిండు, నంబర్ 2గా వివరించిండు. మరి ఈటల రాజేంద్ర ఒక్కటి సూటిగా నేను ప్రశ్న అడుగుతా ఉన్నా, కమలాపూర్ మీ సొంత ఊరు కదా, మరి నువ్వు 7.5 సంవత్సరాలు మంత్రిగా చేసి కనీసం నీ ఊర్లో ఒక బస్టాండ్ కట్టించినవా అని నేను అడుగుతా ఉన్నా చెప్పేది కదా. కమలాపూర్ ప్రజల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నాకు చెప్పు, మీరే ఫైనాన్స్ మినిస్టర్ ఉండేనా ఆయన సొంత ఊర్లో బస్టాండ్ కట్టించిందా?
కేసీఆర్ గారు ఇవాళ 2 కోట్ల రూపాయలతోని బస్ స్టాండ్ కట్టిస్తా ఉన్నాడు కమలాపూర్ లో. నీకు చాతలు కాని దద్దమ్మవి, కనీసము ఒక స్పెషల్ వాటికన కమలాపూర్ లో నువ్వు కట్టించినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న రోజు నీ సొంత ఊర్లో కనీసము ఒక డాక్టర్ నన్ను పెట్టినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్క డాక్టర్ పెట్టిందా డాక్టర్? ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు పెట్టలే. ఇది ఈటల రాజేందర్ గారి పరిస్థితి. తెలంగాణ ప్రజల్లారా, నేను హైదరాబాద్ గడ్డమీద నుంచి మాట్లాడుతా ఉన్నా. తెలంగాణ ప్రజల్లారా, ఈయనకి ఎప్పుడు రాజకీయాలు కావాలి తప్పితే, ఓట్లు కావాలి తప్పితే, ఇలా హైదరాబాద్ నియోజకవర్గము అభివృద్ధి చేద్దాము అని నువ్వు ఈ 9 నెలల నుంచి ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టి అడిగినవా? ఒక్కసారన్నా చెప్పు ఈటల రాజేంద్ర. ఇలా ఓట్లు లేవు, నాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా 2 ఏళ్ళు నేను ఓట్లకి. కానీ నువ్వు మాత్రం గెలిచి 9 నెలలైనా కూడా 1 లక్ష రూపాయలను నువ్వు అభివృద్ధి చేసినవా ఇక్కడ, నాకు ఒక్కసారి జవాబు చెప్పు. హుజూరాబాద్ అంబేద్కర్ సాక్షిగా నేను నీకు మళ్ళా ఇంకొక సవాల్ విసురుతా ఉన్నా. నాకు రాజకీయాలు వద్దు, నాకు హుజూరాబాద్ అభివృద్ధి కావాలి. కాబట్టి ఈటల రాజేందర్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు 100 కోట్లు తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు 100 తీసుకొస్తే నేను 150 కోట్లు తీసుకొస్తా అని చెప్తా ఉన్నా. అభివృద్ధిలో పోటీ పడదాం. తన్నుకున్నడు గుద్దుకున్నట్లు కాదు, నేను సవాల్ విసిరిన కదా, కనీసం ఇదన్నా స్వీకరించు మిస్టర్ ఈటల రాజేందర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా, నిన్న మీడియాలో చూపిస్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసిరు అని. బిడ్డా, తెలంగాణలో ప్రతి ఒక్కరికి చెబుతున్నాం, కేసీఆర్ గారి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పట్టలు తీసుకుంటే పట్టలు నా బీజేపీ కొడుతున్నారు. కేసీఆర్ గారి గురించి చెడ్డగా మాట్లాడితే హుజూరాబాద్ నుంచి మొదలైన బాబు ఉరికిచ్చుడు వీడి నుంచి పెళ్లి వరకు చూస్తాం. జాగ్రత్త ఉండాలి, సమర్థానంగా ప్రచరిస్తా ఉన్నా. అయ్యా, మా కేసీఆర్ గారు మీరు నిడుతుంటే గాజు వేసుకొని కూర్చున్నాం అనుకుంటున్నావారా బిడ్డ? మేము మొదలం మమ్మల్ని మొదలు పెట్టాం అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. ఇలా ఇంకొకటి అడుగుతా ఉన్నా ఈటల రాజేంద్ర, ఇలా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ని, నా హుజూరాబాద్ ని జిల్లా చేసుకునే అవకాశం ఉండే. ఈ హుజూరాబాద్ లో ఇక్కడ ఉన్న అందరి నాయకులు ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చొని హుజూరాబాద్ జిల్లా కావాలని దీక్ష చేస్తే ఆ రోజు నీతి లేని జాతి లేని దీక్ష అని నువ్వు ఆ రోజు అన్నవా అనలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా హుజూరాబాద్ జిల్లా ఉంటే హుజూరాబాద్ కి ఒక మెడికల్ కాలేజ్ వచ్చేది, హుజూరాబాద్ కి ఒక కలెక్టరేట్ వచ్చేది, హుజూరాబాద్ కి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేది. కానీ ఇలా నువ్వు చేసిన తీరం అన్యాయంకి నిన్ను హుజూరాబాద్ ప్రజలు క్షమించరు కాక, క్షమించరు క్షమించరు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా అయ్యా ఈటల రాజేంద్ర గారు, నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముతోని అక్కడ పోయి మెడికల్ కాలేజ్ కట్టుకున్నావు కదా, నా హుజూరాబాద్ బిడ్డల దగ్గర హుజూరాబాద్ గడ్డ మీద ఎందుకు కట్టలే బిడ్డ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి జవాబు చెప్పు బిడ్డ.
ఎందుకు కట్టలేదో జవాబు చెప్పు. నీ ఫార్మా కంపెనీలు బయట రాష్ట్రాలలో నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముతోని పెట్టినావు కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యా ఈటల రాజేంద్ర, నువ్వు మన మాట్లాడుతా అన్నావు కదా, కౌశిక్ రెడ్డి నా స్థాయి కాదు, నేను చాలా పెద్దగుండి నేను రానన్నాడు అని నువ్వు అన్నావు కదా. నువ్వు 18 ఏళ్ల శాసనసభ్యుడిగా 7.5 సంవత్సరాలు మంత్రిగా ఎంత చేసినావో నాకైతే అర్థమవుతలేదు. అయ్యా ఈటల రాజేంద్ర, నువ్వు ఈ హుజూరాబాద్ లో శాసనసభ్యుడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక శాసన మండలి సభ్యుడిని, నీకంటే ప్రోటోకాల్ లో 1 ఇంచు పెద్దనే తప్పితే నీకంటే చిన్నది కాదు. వాస్తవంగా నేనే నీతోని చర్చకి రావద్దు, ఎందుకంటే నువ్వు నాకంటే చిన్నోని కాదు. కానీ ప్రోటోకాల్ కానీ నేను నా హుజూరాబాద్ ప్రజల సంక్షేమం కోసం, నా హుజూరాబాద్ బిడ్డల బాగు కోసం ఒక మెట్టు దిగి నా హుజూరాబాద్ అభివృద్ధి కోసం వచ్చి చర్చకు రమ్మని నేను చెప్పి దిగిన. మరి నువ్వు అడిగింది నేను ఒక్కసారి అడుగుతా. ఈటల రాజేందర్ గారు, మీ రాజకీయ చరిత్ర 18 ఏళ్ళైతే మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాజకీయ చరిత్ర 40 ఏళ్ళు కదా రాజేంద్ర, మరి నీకంటే 22 ఏళ్ల సీనియర్ కదా రాజేంద్ర, మరి నువ్వు నన్ను పిల్లగాడన్నప్పుడు నువ్వు కేసీఆర్ గారి వెంటగా కాదా ఈ కదా రాజేంద్ర.